విశేషమైన మకర సంక్రాంతి ఇంకా శని త్రయోదశి కలిసి వస్తున్న ట్వంటీ జనవరి పదిహేనవ తేదీ నుంచి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాసుల వారికి కూడా శని ప్రభావం తొలగి కుబేర్లు కాబోతున్నారు ఈ మూడు రాసుల వారికి శని ప్రభావం అనేది తొలగిపోబోతుంది దాని కారణంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాసుల వారి జీవితంలో ప్రతి విషయం కూడా అనుకూలిస్తుంది ఈ మూడు రాసుల వారికి అదృష్టం వరించబోతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాసుల వారికి ఈ శని త్రయోదశి నుంచి శని ప్రభావం అనేది పూర్తిగా ముగిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు ప్రతి మనిషిని వెంటాడుతూనే ఉంటాడు అయితే నీతిగా నిజాయితీగా ఉండేవారికి ఎంత అంటగా ఉంటాడో అవినీతిగా ఆలోచించే వారికి అధర్మంగా ఆలోచించే వారికి ఇతరుల కష్టాన్ని దోచుకోవాలి అనుకునే వారికి అంతే కఠినమైనటువంటి దరిద్రాన్ని కూడా ఇస్తాడు అందుకే ప్రతి విషయంలో కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి అంటారో అబద్ధాలు అస్సలు చెప్పకూడదు అంటారో పెద్దలు అయితే శని ప్రభావం అనేది మన పైన వ్యతిరేకంగా ఉంటే మాత్రం జీవితకాల కష్టాలు పడవలసి వస్తుంది అదే శని ప్రభావం అనేది అనుకూలంగా ఉంటే మనకు ఎంతటి కష్టం వచ్చినా సరే అందుకు ఉపాయాన్ని శనిశ్వరుడు ఏదో ఒక రూపంలో మనకు చెప్తూనే ఉంటాడు అందుకే ప్రతి రాశి పైన కూడా శని గ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాసుల వారికి మాత్రం ఈ ఈ జనవరి పదిహేనవ తేదీ రోజు నుంచి అంటే శని త్రయోదశి సంక్రాంతి రోజు రెండో కలిసి వస్తున్నటువంటి ఈ రోజు నుంచి వీరి జీవితంలో శని ప్రభావం అనేది ముగిసి అన్ని విషయాలలో అనుకూలతగా ఉండబోతుంది ప్రతి విషయంలో కూడా వీరికి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది అయితే ఆ మూడు రాసుల వారు ఎవరో చూతా అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ జనవరి పదిహేనవ తేదీ నుంచి శనిగ్రహ సంచారం అనేది ముగుస్తుంది శనిగ్రహ రాశి మార్పు కారణంగా మేషరాశి వారికి ఈ జనవరి పదిహేనవ తేదీ నుంచి అన్ని విషయాలలో అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఊహించని లాభాలు అందుతాయి ఆదాయం పెరుగుతుంది ఇంకా మేషరాశి వారు ఈ జనవరి పదిహేనవ తేదీ నుంచి ప్రతి విషయంలో పురోగతి సాధిస్తారో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వారికి ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా పోతాయి నిలిచిపోయినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి అలాగే ఎంతో పెద్ద కష్టం అని అనుకున్నది కూడా చాలా తేలికగా ముగుస్తుంది ఎలాంటి ఇబ్బంది కష్టం అనేది ఇక జీవితంలో రాదు ఇక అంతటి విశేషమైనటువంటి రాశి వృష్ప రాశి వృషభ రాశి వారికి కూడా ఈ జనవరి పదిహేనవ తేదీ నుంచి శనిగ్రహ ప్రభావం అనేది ముగియబోతుంది ముఖ్యంగా శనిశ్వరుడు వీరి పట్ల అనుకూలంగా ఉంటూ ప్రతి విషయంలో అండగా ఉంటూ వీరికి అన్ని విషయాలలో మెరుగైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది జనవరి పదిహేనవ తేదీ నుంచి వీరు చేపట్టే పనులలో విపరీతమైనటువంటి పురోగతి విపరీతమైనటువంటి అనుకూలత ఉండబోతుంది రాశి వారికి ఈ జనవరి పదిహేనవ తేదీ నుంచి శని త్రయోదశి రోజు నుంచి వీరికి ఉన్నటువంటి ఆందోళనలు టెన్షన్స్ కష్టాలు అన్నీ కూడా తొలగి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి భూమి సంబంధిత వాహన సంబంధిత కొనుగోలు అనుకూలిస్తాయి ఇక ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి కూడా ఈ జనవరి పదిహేను నుంచి అంటే శని త్రయోదశి నుంచి అన్ని విషయాలలో అనుకూలత ఉండబోతుంది అనుకున్న పనులు అనుకూల అనుకూలంగా పూర్తి అవుతాయి దగ్గర వారితో ఉన్న అభిప్రాయ భేదాలు పోతాయి అలాగే ఆస్తి సంబంధిత తగాతాలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆస్తి సంబంధిత పెట్టుబడులు అనుకూలిస్తాయి ఇంకా ధనుసు రాశి వారు వారి భవిష్యత్తు కోసం ఏ ప్రణాళిక చేసుకున్నా ఏ పని మొదలుపెట్టినా అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ శని త్రయోదశి నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది ఆ కారణంగా ఆకస్మికంగా ధనం వచ్చిపడుతుంది సంపద పెరుగుతుంది అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయాన్ని ఇస్తుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి